శాలరీ తీసుకోడు ఒక్క రూపాయో అది కూడా తీసుకుంటున్నాడో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసి జీతం తీసుకోవటం లేదు ఇంట్లో చాలా కష్టంగా ఉంది తాడేపల్లి ప్యాలెస్లో పొద్దున ఉప్మా మధ్యాహ్నం ఉప్మా రాత్రి అంత జావ తాగుతున్నారు పాపం ఈరోజు నేను అడుగుతున్నా ఏమాయా ఆడాడో బాపట్లోకి పోయి ఏదేదో బాగే నిన్న అవినీతికి తాము లేకుండా ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు నేను చాలా మంచోండి ఆమె గుడ్ బాయ్ చాలా మంచోండి అని చెప్పావు ఇక్కడెవరో ఇద్దరు ముగ్గురు పిచ్చోళ్ళు చప్పట్లు తట్టారు నాకు అర్థం కాల సరే ఒక విషయం నువ్వు డబ్బులు తీసుకో నువ్వు అవినీతి చేయటంలా నీకు కొంప కూడా లేదు తాడేపల్లి ప్యాలెస్ కొంప కూడా నాది కాదన్నావు సరే నీ కొంప కూడా నీది కాదు రైట్ వేరే వాళ్ళది ఊరికే ఇచ్చారనుకుంటున్నావు అనుకుంటున్నావు నీకు సాక్షి పేపర్ కూడా నాది కాదన్నావు నీది కాదు సాక్షి పేపరు సాక్షి పేపర్ నీది కాదు అని నేను చెప్తున్నా అది వాస్తవమే కదా నువ్వు చెప్పింది సాక్షి పేపర్ నీది ఎలా ఉంది ఈరోజు ఆ సాక్షి పేపర్ నడిపే నీ భార్య నీ పెళ్ళం అవునా కాదా అని అడుగుతున్నా హూ డస్ సాక్షి పేపర్ బిలాంగ్ టు డస్ ఇట్ నాట్ బిలాంగ్ టు వైఎస్ భారతి రెడ్డి ఈజ్ నాట్ వైఎస్ భారతి రెడ్డి యువర్ వైఫ్ ఆమె నీ పెళ్ళామా కాదా అని అడుగుతున్నా సరే నీకు సాక్షి పేపర్తో సంబంధం లేదన్నావు కదా ఫైన్ కానీ మేము రెండు మూడు క్వశ్చన్లు అడుగుతున్నాం ఏమయ్యా సాక్షి పేపర్ సర్క్యులేషన్ కోసం సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచేదాని కోసం వాలంటీర్లకి మూడు లక్షల పేపర్లు మీరు తీసుకోవాలని మామిచ్చే ట్యాక్సులతో మేమిచ్చే మేము కట్టే కిస్తులతో నువ్వు ఇచ్చేవా లేదా అని అడుగుతున్నావు త్రీ ల్యాక్ పేపర్స్ అంటే మూడు లక్షల రూపాయల సర్క్యులేషన్ నువ్వు పెంచేవా లేదా ఎందుకు పెంచావు నీ పెళ్ళం కళ్ళల్లో ఆనందం చూసేదానికి పెంచావా ఆమె మొహంలో ఒక చిరునవ్వు చూసేదానికి పెంచేవా అని అడుగుతున్నాం నీకు సంబంధం లేనప్పుడు కార్పొరేషన్లో పనిచేసేవాళ్ళు మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో నీ పేపర్ ఉండాలి కార్పొరేషన్ లో పనిచేసే హెల్త్ ఆఫీసర్సు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి టీ పోయి సాక్షి పేపర్ కొనండి సాక్షి పేపర్ కొనండి మా యొక్క పేపర్ కొనండి మా యొక్క పేపర్ కొనండి మా అన్నకు సంబంధం లేదు ఈ పేపర్ తో ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం సాక్షి పేపర్ సరే వంద కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ సంవత్సరానికి ఏ పేపర్కైనా ఎవరైనా ఇస్తారా అని అడుగుతున్నాం సాక్షి పేపర్కి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవే ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నీ పెళ్ళాము మొహంలో చిరునవ్వు కోసమా నీ పెళ్ళాము అలగద్దని చెప్పి భయపడి ఇచ్చావా అని అడుగుతున్నాం వై ఐదు వందల కోట్లు మిగతా పేపర్లకి నీకు యాంటీగా రాసే పేపర్లకి దేనికి కూడా నువ్వు అడ్వర్టైజ్మెంట్ లేవు కానీ ఒక సాక్షి పేపర్కి మాత్రం నువ్వు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నావు ఈరోజు అడుగుతున్నాం నువ్వు అంటుంటావు కదా